ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిన్న మీరంతా గమనించే ఉంటారు ఎన్టీ రామారావు గారి జన్మదినాన మహానాడు అని చెప్పి కార్యక్రమాన్ని జరిపించారు. రెండు రోజులు మూడు రోజులు అనుకుంటా మీరందరూ టీవీలో చూసే ఉంటారు. ప్రతి ఒక్కడు వస్తాడు, మైకు పట్టుకుంటాడు, నాలుగు తిట్లు తిరుగుతాడు, జగన్ను పోతాడు. మాట్లాడింది ఏమిటి అని అంటే జగన్ను నాలుగు తిట్లు తిట్టడం కోసం అని చెప్పి అంత పెద్ద మీటింగులు పెట్టుకున్నారు. చూసింది ఏమిటో తెలుసా? విజయవాడలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ అబద్ధాలు మోసాల పోటీలు నిన్న ముగిశాయి. దాని పేరు మహానాడు అని చెప్పి దానికి ఒక పేరు పెట్టారు. ఆ పోటీల్లో అబద్ధాలు మోసాలు దగ కుట్ర కుతంత్రాలు వంచన వెన్నుపోటు వంటి అనేక విద్యల్లో జరిగిన అంతర్జాతీయ పోటీ అది. ఆ పోటీలో వరుసగా 24వ సారి 1999-1995 నుంచి 2018 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యలన్నింటిలోనూ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. చంద్రబాబు నాయుడు గారు నిలిచి తనకున్న బిరుదు తుప్పు అని తనకున్న బిరుదును నిలుపుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే పోటీల్లో ఇదే అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మహానాడు అన్న మహానాడులో జరిగిన వేదికగా జరిగిన పోటీల్లో రెండవ స్థానంలో ఎవరు నిలిచిన్నారో తెలుసా? రెండవ స్థానం. ఈ పోటీలు ఏదైతే జరిగాయో, అబద్ధాలు మోసాలు దగ కుట్ర కుతంత్రాలు వంచన వెన్నుపోటు ఇటువంటి విద్యల్లో అన్నిట్లో కూడా ప్రావీణ్యత సంపాదించిన దానిలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా? నారా లోకేష్ గారు. ఆయన రెండో స్థానంలో నిలిచి తనకున్న బిరుదు, ఆ బిరుదు ఏమిటి? బిరుదు ఏమిటబ్బా? ఆ బిరుదు ఏమిటన్నా? మీ అందరికీ బాగా తెలుసబ్బా, పప్పు అని తనకున్న బిరుదును తాను నిలబెట్టుకున్నాడు.